ಇದನ್ನ ಫೋನ್ ಇರ್ತದ ಹೊಂಕೊಡಿ ಅಣ್ಣ ಅಣ್ಣ ಬೊಂಗಡೆ ಟೈಪ್ ಹೊಂಗಡೆ ಹೋಗ್ತಾ ಅಣ್ಣ ಇತ್ತು ದಬ್ಬಕೊಂಡು ಅದ ಒಮ್ಮೊನ್ನೇ ಬಂದ बाबरा की दगर की को गणपति 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 बप्पा बोला गणेश महाराज की इधर पोतले इसको लास्ट
వినాయక చవితి నవరాత్రి ఉత్సవాలు ముగించుకొని ఈరోజు నిమజ్జన కార్యక్రమం చింతకుంట చెరువులో మరి చాలా భక్తి శ్రద్ధలతో జైతాల ప్రజలు జరుపుకోవడం జరుగుతుంది. గతంలో మరి అనేక సార్లు ఎంతో వైభవంగా జరుపుకున్నప్పటికీ కోవిడ్ కారణం చేత ఈరోజు కోవిడ్ నిబంధనల చేత అందరూ కూడా భక్తి శ్రద్ధలతోనే సామాజిక దూరాన్ని పాటిస్తూ మరి ఈరోజు నిమజ్జనం చేయడం జరుగుతుంది. మరి జగిత్యాల ప్రజలకు ఎలాంటి అసౌకర్యం జరగకుండా పురపాలక సంఘం ఆధ్వర్యంలో అన్ని ఏర్పాట్లు కూడా మరి చేయడం జరిగింది. గౌరవ శాసనసభ్యులు నిన్న వచ్చి వారు కూడా ఇక్కడ ఏర్పాట్లన్నీ పర్యవేక్షించి మరి ఏవైతే వసతులు గతంలో చేసినామో అన్నిటికంటే ఈసారి కూడా ఎక్కువ పెద్ద మొత్తంలో చేయించాలని చెప్పి వారు సూచించడం జరిగింది. గౌరవ చైర్పర్సన్ గారు కూడా ఎప్పటికప్పుడు మరి మున్సిపల్ అధికారులతో మాట్లాడుకుంటూ చింతకుంట చెరువు దగ్గర నిమజ్జన కార్యక్రమాన్ని మరి భక్తులకు సౌకర్యంగా ఉండే విధంగా వారు కూడా మరి ఇక్కడికి వచ్చి అన్ని పనులను కూడా అధికారులతో చేయించడం జరిగింది. ఏది ఏమైనప్పటికీ కూడా జగిత్యాల ప్రజలందరూ కూడా మరీసారి కరోనా నిబంధనలను పాటించుకుంటూ భక్తి శ్రద్ధలతోని వినాయక నిమజ్జనాన్ని పూర్తి స్థాయిలో మంచి మంచి వాతావరణంలో జరుపుకుంటారు. అందరూ కూడా జగిత్యాల ప్రజలకు ఈ సందర్భంగా కృతజ్ఞతలు తెలియజేసుకుంటూ ఈరోజు రేపు జరగబడేటువంటి నిమజ్జన కార్యక్రమంలో ఎలాంటి ఇబ్బందులు ఉండగానే కూడా కౌన్సిలర్ దృష్టికి కానీ గౌరవ చైర్పర్సన్ గారి దృష్టికి కానీ తీసుకెళ్తే అట్లాంటివి కూడా జరగకుండా చూసి మరి జగిత్యాల నిమజ్జనాన్ని మరి పూర్తి స్థాయిలో జరిగే విధంగా అందుబాటులో ఉండి ఏర్పాట్లు చేస్తామని చెప్పి మరొకసారి జగిత్యాల ప్రజలందరూ కూడా వినాయక నిమజ్జనోత్సవం జగిత్యాల పట్టణ పరిసర ప్రాంత ప్రజలకు గణేష్ నిమజ్జనోత్సవ శుభాకాంక్షలు. నిజంగా చెప్పాలంటే ఎంతో అంగరంగ వైభవంగా జరుపుకోవాల్సిన ఈ నవరాత్రి వేడుకల్ని కూడా కోవిడ్ దృష్ట్యా అత్యంత సాధారణంగా జరుపుకుంటున్నాము. మరి జగిత్యాల పట్టణ ప్రజలందరూ కూడా ఎంతో పరిస్థితులను అర్థం చేసుకొని సహకరిస్తున్నారు. ప్రతి పూట కూడా 9 రోజులు ప్రతి దినదిన పూజలు అందుకుంటూ ఎంతో భక్తి శ్రద్ధలతో ఉపవాస దీక్షలను పాటిస్తూ కూడా జరుపుకున్నారు. నిజం చెప్పాలంటే కూడా ప్రజలందరూ అర్థం చేసుకొని ముఖ్యంగా యువత కూడా మరి ఇప్పుడు చూస్తున్నటువంటి అయితే మరి గణేష్ నిమజ్జనోత్సవం ఎంతో వైభవంగా జరిగేది. మరి కరోనా కష్టాల వల్ల మనం అత్యంత సాధారణంగా జరుపుకున్నా కూడా భక్తి శ్రద్ధల మధ్య ప్రజలందరూ కూడా సహకరిస్తూ శాంతియుతంగా కూడా సాధారణంగా కూడా అందరూ కూడా వచ్చి నిమజ్జనం జరుపుతున్నారు ఇక్కడ. అలాగే ప్రజలందరూ కూడా ఎలాంటి సమస్యలు ఉన్నా కూడా గౌరవ స్థానికంగా ఉన్నటువంటి ప్రజాప్రతినిధుల దృష్టికి కౌన్సిలర్ల దృష్టికి కూడా తీసుకెళ్ళగలరు. అలాగే మా మున్సిపల్కి సంబంధించి కూడా ఇక్కడ నిమజ్జనోత్సవ ఏర్పాట్లు కానివ్వండి, తెప్పలు అలాగే గజితగాలు మరి లైటింగ్ అంతా కూడా అమర్చడం జరిగింది. అలాగే గౌరవ శాసనసభ్యులు డాక్టర్ సంజయ్ అన్న గారు కూడా మాకు ఇంతకుముందే సూచనలు చేసి ఉన్నారు. ప్రజలకు ఎలాంటి ఇబ్బందులు కలగకుండా మున్సిపల్ పరంగా ఎప్పుడైతే ఏవైతే చూస్తారో తప్పకుండా కూడా ఏర్పాట్లన్నీ చేయవలసిందిగా వారు మాకు సూచనలు ఇచ్చి ఉన్నారు. అదేవిధంగా కూడా మేము ఏర్పాట్లను చేసి ఉన్నాము. స్థానికంగా ఉన్నటువంటి మా గౌరవ కౌన్సిల్ సభ్యులు బాలా శంకర్ గారు మరియు అలాగే మేక పద్మావతి పవన్ గారు, జుమ్మర్తి రాజ్కుమార్ గారు, ఆర్ముల పవన్ గారు వీళ్ళందరూ కూడా దగ్గరుండి పర్యవేక్షిస్తున్నారు పరిస్థితులంతా కూడా. అలాగే పంబల రామ్ కుమార్ గారు కూడా దగ్గరుండి పరిస్థితులను పర్యవేక్షిస్తున్నారు. నిన్నటి నుంచి కూడా వారు ఇక్కడే ఉండడం జరుగుతుంది పరిస్థితులను పర్యవేక్షించే దృష్ట్యా. అలాగే ప్రజలందరూ కూడా ధన్యవాదాలు తెలియజేస్తున్నాను ఈ సందర్భంగా, ఎందుకంటే ఇలాంటి పరిస్థితులలో మాకందరికీ కూడా సహకరిస్తున్నారు. ఇప్పుడు కూడా చూస్తుంటే అత్యంత సాధారణంగా 2-వీలర్ వెహికల్ పైన అలానే తీసుకుని వస్తున్నారు. మరి వినాయకుడి నిమజ్జనం కూడా అంగులు ఆర్భాటాలు లేకుండా ఎంతో భక్తి శ్రద్ధలతో కూడా తరలిస్తున్నారు వీడ్కోలు తెలపడానికి. అలాగే మళ్ళీ వచ్చే సంవత్సరం కూడా స్వాగతిస్తాము మేము అని భక్తి శ్రద్ధలతో నమస్కరిస్తూ కూడా వీడ్కోలు తెలియజేస్తున్నారు ఆ గణనాథునికి. అలాగే ఆ గణనాథుని కృపా కటాక్ష వీక్షణాల వల్ల ఇలాంటి కరోనా పరిస్థితి
పరిస్థితులు తొందరలోనే తొలగిపోయి ప్రపంచమంతా కూడా మరి శాంతి చేకూరాలని ఈ సందర్భంగా నేను ఆ వినాయకుని ప్రార్థిస్తున్నాను అలాగే ప్రజలందరూ కూడా అర్థం చేసుకోండి మరి ఇంకొంత సమయం కూడా ఉంది మరి ఈ రోజంతా కూడా శాంతియుతంగా భౌతిక దూరాన్ని పాటిస్తూ అందరూ కూడా మాస్కులు ధరిస్తూ పరిశుభ్రతను పాటిస్తూ కూడా నిమజ్జన ఉత్సవాన్ని మరి భక్తి శ్రద్ధలతో జరుపుకోండని ఈ సందర్భంగా నేను మరికి విజ్ఞప్తి చేస్తున్నాను మరొకసారి జగిత్యాల పట్టణ ప్రజలందరికీ కూడా గణేష్ నిమజ్జన ఉత్సవ శుభాకాంక్షలు తెలియజేస్తూ మరి సహకరిస్తున్న ప్రజా ప్రతినిధులందరికీ కూడా పేరు పేరున నమస్కరించి ధన్యవాదాలు తెలియజేస్తూ పట్టణ ప్రజలకు కూడా హృదయపూర్వక కృతజ్ఞతలు తెలియజేస్తున్నాను।